వండర్ఫుల్ చప్పట్లు కొడదాం అందరూ అందరూ చప్పట్లు కొడదాం థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ మీరు మీరు కో హోస్ట్ గా ఉన్నారు కాబట్టి మీరు మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకోగలరు ఎప్పుడైనా మీరు మ్యూట్ మ్యూట్ లో కలిపితే మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకోండి అంటే నేను చేస్తుంటాను మర్చిపోతే ఓకే అండి చూసారు ఇప్పుడు గ్యాలరీలో చూడండి ఎవరెవరు ఉన్నారు స్పందన ఉన్నారు స్పందన క్యారల్ వచ్చింది ఈలోగా క్యారల్ నేను ఆ గీతం పాడమని చెప్పండి పాడతదేమో ఓకే క్యారల్ చూడమ్మా గీతం అట తల్లి క్యారల్ పాడుతూ ఉన్నాను గరి గ ప ద స స ద ప గ గరి గ గ ద ప గ ప గ గరి స ద గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స da sa da 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 pa ga pa da sa da pa da pa ga ga ri sa sa ri ga 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 ri pa ga ri sa ri sa ga ri sa sa da sa sa karuna la tara pa la sharanamaya dayashila nirupamatri masagara shubhakarapu jakara shobita shubhaguna lola nirata kriya jayashila mariya priya sanganayaka tejomaya rududaya gananata sri esa jaya 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 varadatha అందరు చెప్పలు కూడా అండి ప్రాక్టీస్ చేస్తుంది బాగా వెరీ గుడ్ ఇంకా వస్తుంది బాగా నెమ్మదిగా స్పందన ఉన్నారండి ఎస్ ఓకే తల్లి స్పందన అంకుల్ యా ఓకే మా బలవిచరణం
ఏదైనా పర్లేదా అంకుల్? ఏదైనా మీకు బాగా వచ్చిన పాట ఒకటి ఏదైనా పర్లేదు. అంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఆగితే ఇంకా కొంతమంది జాయిన్ అయిపోతారు. అంకుల్ మీరు మొన్న నేర్పించారు కదా కాదనగలన యేసు. ఆ వెరీ గుడ్ పాడమా. అది ఒకసారి ట్రై చేస్తాను అంకుల్. ఆ yes very good. అది అక్కడ ఆనంద్ గారు కూడా ఉన్నారు రెడీగా. కాదనగలనాయేసు నీను కాదనగలనాయేసు నీ పాదము చెంత ఎంత మోదమో తెలిసి కాదనగలనాయేసు నీను కాదనగలనాయేసు. Wonderful. Andar chapal kollali chapallu. Wonderful. Thank you so much. Thank you. Right. Mashyaru. Sir, matter sir. Mere. Anand garu. Okay, Anand garu. Okay. Right, Anand garu. Look, over 5 minutes mana ala chesthe mana vallu andar join avutaru. అవునండి. ఇంకొక ఒక 6-8 మంది జాయిన్ అయితే మనం ఎస్ కొంతమంది వీడియోస్ మూసారు తిరగమనండి పర్వాలేదు. మీరు చెప్పండి మీ వాయిస్ ఎంటర్ వింటుందా సార్? రెడీ సార్? ఏదోటి కాదన గలనాయేసు నిన్ను కాదన గలనాయేసు నీ పాదము చెంత ఎంత మోదమో తెలిసి కాదనగలనాయేసు నిన్ను కాదనగలనాయేసు నీ పాదము చెంత ఎంత మోదమో తెలిసి కాదనగలనాయేసు. చెప్పండి చెప్పండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ. కాదన గలనాయేసు ఇంకా ఎక్కువసేపు అండి ఆనంద్ గారు ఇంకా ఎక్కువసేపు ఉంచుకోండి. పా
పమగప కాదన గలన యేసు యేసు కాదన గలన యేసు వెరీ గుడ్ చూసారా స్వరం వల్ల అందరూ ఒకలాగే పాడతారు చూడండి సాని పాపమపమా పమగమా అందరూ మనసులో అనుకోండి ఆ స్వరం అంటే ఇప్పుడు వెళ్ళ వెళ్ళ ఇప్పుడు మన కృతిలోకి వెళ్ళిపోతున్నాం ఇది కట్ అయింది లేదు లేదు వస్తుందండి మీ వాయిస్ వస్తుంది వస్తుందండి మీ వాయిస్ వస్తుంది మీ వాయిస్ వస్తుంది ఇక్కడ పిక్చర్ పోయింది నా వాయిస్ వచ్చిందండి మీ వాయిస్ వచ్చింది వస్తుందండి అయితే రెండిట్లో ఒకటి ఒకటి మైక్ కట్టాలేమో సరే ఇట్స్ ఓకేనండి ప్రస్తుతానికి ఓకే హ్యాంగ్ అవుతుంది మహర్షి అది ఆనంద్ గారు టెక్నికల్ గా మీరు ఏమైనా చేయగలరా కంప్యూటర్ రిపేర్స్ ఏమైనా ఆనంద్ గారు ఐడియా లేదు సార్ ఓకే అంటే మహర్షి గారికి ఎవరినైనా ఒక టెక్నీషియన్ పంపించి అది మాట మాటకి హ్యాంగ్ అవ్వకుండా చేస్తే మంచిది అనిపిస్తుంది అవును సార్ అవును సార్ ఎందుకంటే మరి మన అందరికి ఇబ్బందే కదా అది సెట్టింగ్స్ లోనే ప్రాబ్లం అని అనుకుంటున్నాను సార్ ఎవరో టీమ్ వ్యూర్ లో చేస్తున్నారట చేస్తా కానీ సరిపోవట్లేదు ఫిజికల్ గా అది ఆ ల్యాప్టాప్ ను హ్యాండ్ ఓవర్ చేసుకుని చేస్తే మంచిది ఎవరో సార్ ఎక్కువ యాప్స్ ఏమన్నా ఓపెన్ చేసి ఉన్న ప్రాబ్లం అది అంటున్నాను లేదంటే బ్యాండ్ విడ్త్ తక్కువ ఉంటుంది అవునండి మనకి రోజు ఈ ప్రాబ్లం వస్తుంది కదా అవును సార్ అవును సార్ లేకపోతే ఎవరిదైనా స్పేర్ ల్యాప్టాప్ ఉంటే ఆయనకి ఇవ్వాలి మనం అందాక అవును సార్ ఎవరిదైనా రెండు ల్యాప్టాప్స్ ఉంటే ఒకటి ఖాళీ ఉందనుకోండి అప్పుడు ఈ ఈ లాక్డౌన్ వరకు అయినా ఆయనకి మనం ఇస్తే క్లాసెస్ కంటిన్యూ చేస్తారు అశారు ఓకే సార్ ఇప్పుడు చూడండి అంటే తక్కువ వినిపిస్తుంది అండి అంటే కొంచెం మీ చాలా లో అదే అవునండి ఫోన్ లో వాల్యూమ్ పెంచడానికి పాట పాడించండి అలానే స్టార్ట్
అంకుల్ ఆశీర్వాదం గారు ఒక పాట పాడండి సార్. బాదలు చుట్టిన నన్ను ముట్టిన సాగిపోవుటే నా యేసుడే పెలే సోదనా బాదలు చుట్టిన నన్ను ముట్టిన సాగిపోవుటే నాకు నా యేసునే పెళ్ళి సాగిపోవుటే నాకు నా యేసునే పెళ్ళి శోధనా పాపమన్నే దొంగ ఊబిలో దిగిపోవుచుండగా పైకి తీయువాడు లేక మునిగిపోవుచుండగా పాపమనే దొంగ ఊబిలో దిగిపోవుచుండగా పైకి తీయువారు లేక మునిగిపోవుచుండగా చూచనే సో చెంతకు చేరనే సూచనేసు చెంతకు చేరనే లేవనెత్తి శుద్ధి చేసి తన బండ పనిలిపెనే లేవనెత్తి శుద్ధి చేసి తన బండ పనిలిపెనే సోదనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసునే పెళ్ళి సాగిపోవుటే నాకు నా యేసునే పెళ్ళి శోధనా నడవలేక నా పడవ నడి సాగరమందున నడుపుట నా వల్ల కాక నేనే చూచుండగా నడవలేక నా పడవ నడి సాగరమందున నడుపుట నా వల్ల కాక నేనే చూచుండగా చూచనే చెంతకు చేరనే చూచనే చెంతకు చేరనే ఆయ నుండి నా పడవ దరికి నడిపెలే ఆయ నుండి నా పడవ దరికి చేర్చలే శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసునే పెళ్ళే సాగిపోవుటే నాకు నా యేసునే పెళ్ళే శోధనా నీరు లేని ఎడారిలో నే నడుచుండగా నడవలేక నా నీరు నీరసించిపోవగా నీరు లేని ఎడారిలో నే నడుచుండగా నడవలేక నా బ్రతుకు నీరసించిపోవగా చూచనే యేసు నీడగ నిలచనే చూచనేసు నీడగ నిలచనే నీరు నిచ్చి నీడ నిచ్చి కడ వరకు నడిపెలే నీరు నిచ్చి నీడ నిచ్చి కడ వరకు నడిపెలే శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసునే పెళ్ళి సాగిపోవుటే నాకు నా యేసునే పెళ్ళి శోధనా
మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. ఆశీర్వాదం గారి రేంజ్ వాయిస్ రేంజ్ చాలా చాలా అద్భుతంగా ఉంది. అవును సార్, ఇప్పుడు కూడా అలా పాడుతున్నారు ఆయన. ఆ కార్డ్స్, వోకల్ కార్డ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. అది దేవుడే, పరిశుద్ధాత్మడేనండి, మనందరికి అయితే పరిశుద్ధాత్మడే. చాలా చాలా బాగుంది వాయిస్. అదే అండి, అంటే ఇంత మునుపు ఏదో పద్యాలు పాడేవారు గుర్తుందండి ఎవరికన్నా పద్యాలు పల్లెటూరులో గతంలో పాడేవారు. అప్పుడు మైక్స్ ఉండేవి కాదు, నేను చాలా చిన్న ఉన్నప్పుడు ఈ మైక్స్ లేక వాళ్ళు మామూలుగా గాత్రం పాడుతుంటే కొన్ని వేల మంది వినిపించేది వాయిస్. మైక్స్ ఉండేవి కాదు అప్పట్లో కాబట్టి, అంటే అంత రేంజ్ వాయిసెస్ ఉండేవి ఆ కాలంలో. చాలా అద్భుతంగా ఉందండి ఆశీర్వాదం గారు. ఇక ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది సరదాగా. అవసరం కూడా, తెలియడం కూడా అవసరం కదా. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అయితే ఒక్క 5 మినిట్స్ చూద్దాం చూసి. అజిత్ అని ఎవరు ఉన్నారు? ఉంది, ఉన్నారు కదా, ఇగోండి అమ్మా అజిత్. అంకుల్ ప్రైజ్ ది లార్డ్. అంకుల్ పాడమ్మా ఒక పాట పాడు. ఎనీ సాంగ్. నేను సౌమ్య కజిన్ అండి. సౌమ్య కజిన్. హలో అక్క, అదే క్లాస్ జరుగుతుంది ఇప్పుడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు 8:39 అయిపోయింది. సరే సరే, ఓకే స్టార్ట్ చేయమ్మా. ఓకే పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నను నడిపించును, అరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనల అధికమైనా సొమ్మసులక సాగి వెళ్ళెదను. సాతాను శోధనల అధికమైనా సొమ్మసులక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును.
వండర్ఫుల్ అందరూ సపోర్ట్ కొడండి వండర్ఫుల్ థాంక్యూ 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 అమ్మా ప్రైజ్ లార్డ్ సరం చెప్తే అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది నేను కూడా ఐటమ్ పల్లవి పల్లవి పాడు పరమా జీవం నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరం నను నడిపించును మరల వచ్చి ఏసుకొని పోవును నిరంతరము నను నడిపించును మరల వచ్చి ఏసుకొని పోవును ఏసు చాలును చాలును ఏసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా ఏ సమయమైనా ఏ స్థితికైనా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు యేసు చాలు యేసు చాలు యేసు చాలు యేసు చాలును దీనికి మన స్వరంలోకి వస్తాం ఈ పాటకు జ్ఞాపకం చేయండి సార్ అంటే ఒకసారి అలా అది రివిజన్ చేసి 33 అండి ఈసారి మీకు కష్టం ఏమన్నా నేను అయ్యో ఫ్రేమ్స్ అన్ని నోట్ చేస్తా ఇగోండి సార్ 33 కదండి అవునండి చతురస్ చతురస్ర జాతి ధ్రువతాళం 14 అక్షరములు మిశ్ర జాతి ధ్రువతాళం 11 మిశ్ర జాతి ధ్రువతాళం 23 అంటే ఒక ధృతం 3 లఘువులు ఒక ధృతం ఈ కౌంటింగ్ అందరికి అర్థమైందని అర్థమైందని అనుకుంటున్నాను అంటే మీరు ఎప్పుడైతే మహర్షి తాళ ప్రక్రియ చెప్పారు కదండి దాన్ని బట్టి అర్థమైంది అది మీరు చెప్పబోతుంది అంతే అది చెప్పబోతే అర్థమయ్యేది కాదు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం సర్వసాధారణంగా ఈజీ మెథడ్ లోకి వెళ్ళిపోతాం అవునండి ఆ ఈజీ మెథడ్ మంచిదే అర్థం అవడానికి చెప్తాం ఉదాహరణలు అవన్నీ కానీ నేను ఏంటంటే ఓహో ఓహో ఇది ధ్రువతాళం ఉంది మట్టితాళం ఉంది అటతాళం ఉంది రూపక తాళం ఉంది మళ్ళీ దీనికి జాతులు ఉన్నాయి త్రిస్తి జాతి చతురస్క జాతి కట్ట జాతి కిన్న జాతి అని ఈ మైండ్ లో ఉంటే చాలు అది అవునండి ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మీరు పాట చేశారు కదా నేను నోట్స్ రాశాను మనం అది రేపు నేర్తాను ఓకే అండి రేపు అంటే ఆ తాళానికి వచ్చినప్పుడు ఓకే అవునండి ఇప్పుడు మీరు ఆ పాటను పబ్లిష్ చేస్తారనుకోండి అక్కడ రాగం మెన్షన్ చేయాలి చాలా అద్భుతంగా ఉంటది ఆ రాగంతో పాటు అక్కడ తాళం మెన్షన్ చేయాలి తాళం మెన్షన్ చేసినప్పుడు తక్క తగ్గిట్ అనలేరు కదా అవునా కాబట్టి ఇది రాయాలి అప్పుడు అప్పుడు అది తెలుస్తుంది ధ్రువతాళమా మట్టి తాళమా లేకపోతే అటతాళమా రూపకతాళం ఏ జాతి రాయాలి మరి ఆ పెద్దవాళ్ళు మహానుభావులు అన్ని మెన్షన్ చేశారు కదా అవును అవును మరి వాళ్ళ పాటలో మనం వెళ్ళాలి రేపు మీరు పబ్లిష్ చేసినప్పుడు మీ పాట రాగం అక్కడ స్వరం పొరపాటు జరగదు మన దగ్గర మీతోనే ఇక్కడ కంపోజ్ చేస్తాను ఇప్పుడు తాళాలతో అవునండి అంటే ఒక తాళం చెప్పి మీతో లిరిక్స్ రాస్తాను అది స్టూడెంట్స్ స్టూడెంట్స్ అందరితో స్టూడెంట్స్ ఎవరైతే బాగుంటుందో వాళ్ళతో మనం కన్ఫర్మ్ చేస్తాం అవును అవునండి లేదా అందరి నుండి అన్ని పదాలు తీసుకుని సో ఇక్కడ చతురస్ర జాతి త్రిశ్ర జాతి ధ్రువతాళం గురించి 1, 2, 3, 4, 5
14 అక్షరాలు 11 ఏమండి 23 17 29. నెక్స్ట్ వెళ్ళండి. గుడ్ నే అలా జస్ట్ రివైజ్ చేసి వీళ్ళకి అప్పుడప్పుడు అలాగా మట్టి తాళం. నెక్స్ట్ మట్టి తాళం మళ్ళీ చతురస్ర జాతి 10 8 16 20 11 12 20. కనుక ఇప్పుడు ఏంటి ఇక్కడ రెండు లఘువులు ఒక ధృతం. ఇక్కడ లఘు అనగా చతురస్ర జాతి 4 అక్షరాలు అట్లా. నెక్స్ట్ అండి. ఓకే అందరూ వింటున్నారు అనుకుంటున్నా. చతురస్ర రూపక తాళం మళ్ళీ రూపక తాళంలో మళ్ళీ అంతే లెక్క. చతురస్ర జాతి త్రిశ్ర మిశ్ర ఖండ జాతి సంకీర్ణ. అవును ఇక్కడ ఒక ఒక లఘు ఒక ధృతం ఉందండి. లఘు 4 అక్షరాలు ధృతం 2. 6 5 9 7 11 అక్షరాలు. యాక్చువల్ అండి ఈ తాళానికి ఇది ఇది కంఠతో చేస్తే బెటర్ ఏమో రూపక తాళం కదండి. అదే చెయ్యాలి. ముఖ్యమైన తాళాలు ఏడండి. అవునండి. అట్లా ఇది మనం చూసే ధ్రువ తాళం అది అది మట్టి తాళం. ధ్రువ తాళం మట్టి తాళం మట్టి తాళం. నెక్స్ట్ అండి రూపక తాళం. రూపక తాళం జంపి తాళం. తాళం త్రిపుడు తాళం. త్రిపుట తాళం. అట తాళం. అట తాళం. ఏక తాళం. అవునండి. ఈ 7 గుర్తు పెట్టుకోవాలి. అది 7 గుర్తు పెట్టుకున్న తర్వాత ఈ 7 ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చతుస్ర జాతి తిస్ర జాతి మిశ్ర జాతి ఖండ జాతి అలా రావాలి. మళ్ళీ సంకీర్ణ జాతి ఒక్కొక్క దాంట్లో ఎన్ని అయ్యాయి మొత్తానికి 35 తాళాలు అయ్యాయి అక్కడ. 7 5 35. అవునండి. ప్రతి దానికి 5 రకాలు. ప్రతి దానికి 5 రకాలు. అవునండి. సో మీరు మట్టి తాళం ఏకతాళం లేకపోతే రూపకం రూపక తాళంలో తీసుకోవాలనుకుంటే ఏ తాళం బాగుంటది అని చతుస్ర జాతి రూపక తాళం అలా వెళ్ళచ్చు. అది అవునండి. ఒక తాళం మనం ఫిక్స్ చేయాలండి. అయితే ఒక్కొక్క తాళంలో కూడా ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. అది అంటే సాఫీగా సాగే తాళాలు కొన్ని. ఇప్పుడు మేము ఈ ఏదైనా ఒక ఈ గ్రామాల్లో ఈ దైవ ఈ సంబంధించి పల్లెటూళ్ళలో చేస్తా ఉంటారు చూసారా. అవునండి. అక్కడ ఏం కావాలంటే మేము 5 అక్షరాలు జంపితాళంలో చేస్తా కథక్కి 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 అలా కొడితేనే వాళ్ళకి ఊపు వస్తుంది. అవునవును. అవునండి. అంటే ఆ పర్టికులర్ దేవతో దానికి ఆ బీట్ ఒక ఊపు తీసుకొస్తుంది అన్నమాట. సో అలాగే ఒక సాఫీగా వెళ్లే పాటలు దైవికంగా వెళ్లే పాటల్ని మనం ఈ ఆది తాళంలోను తిస్రంలోను ఇలా త్రిపుడు ఇలా ఇలా పాడు ఇలా చేసుకుంటా ఉంటాం. అవునండి. కనుక అక్కడ రాగం ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం తాళం ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఏడుపు పాట ఉంది తక్క తక్కి తక్క అని చెప్పింది కదా. అవును అవునండి. ఒక బ్యాథడిక్ సాంగ్ వెళ్ళినప్పుడు ఆ స్మూత్నెస్ ఆ ఫీల్ వచ్చేటట్టుగా ఒక తాళం తీసుకుంటాం స్మూత్ గా. అందుచేతనే ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఇన్ని వెస్టర్న్లు లేవు లేవు లేవు. మనం వెళ్తాం రెండింటి కంపారిజన్ తాళాల అక్కడ ఇక్కడ కంపారిజన్ మనకు కావాలి. ఎందుకంటే పిల్లలు వెస్టర్న్ కూడా నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి కీబోర్డ్స్ అవన్నీ. నెక్స్ట్ వాళ్ళని చెప్తాను. ఓకే చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ వాయిస్ కల్చర్ పైకి అదే దాని ముందుకి కొంచెం వెనక్కి వెళ్ళి ఇంకొక వెనక్కి వెళ్ళండి. ఇంకొకటి ఏకతాళం వచ్చాయండి. నెక్స్ట్ ఏకతాళం తర్వాత ఇది చూడండి ఒకసారి ఇది సరదాగా ఉంటుంది చూడండి. ఇప్పుడు చతురస్ర జాతి ధ్రువ తాళంలో కూడా 14 అక్షరాలు ఉన్నాయి. అదే ఖండ జాతి రూపక తాళం 7 అక్షరాలు ఉన్నాయి. చతురస్ర జాతి జంపి తాళం 7 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు తిస్ర జాతి త్రిపుడు తాళం 7, ఖండ జాతి అట తాళం 14, మిశ్ర జాతి ఏకతాళం 7. ఆల్మోస్ట్ సమానంగా ఉన్నాయి కదా. 14 అంటే 2 7 14. అవునండి. దీన్ని
పాట చేసేటప్పుడు విరుపులా తీసుకుంటారు. ఇప్పుడు తక్క తక్కిట ఇప్పుడు ఇప్పుడు 14 అక్షరాలు ఉన్నాయనుకోండి, తక్కిట తక్క దిన్న తక్కిట తక్క దిన్న, అక్కడ వరకు ఒక బార్ అన్నమాట. అవునండి. ఇక మీరు ఊ అంటే చాలు నాకు, అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు 7 అక్షరాలకు వచ్చా అనుకోండి, తక్కిట తక్క దిన 7. ఇప్పుడు ఇక్కడ విరిపి ఎలాగో వచ్చిందంటే, ఇక్కడ తాళం చూడండి, చతురస్ర ఖండజాతి రూపక తాళంలో ఒక ధృతం ఒక లఘు ఉన్నాయి. తాళం ఎలా వేస్తాం, ఒక ధృతానికి రెండు కనబడతాం కదా, తాళం ఉసి అంటారు దీన్ని, రెండోది. ఓకే, 1 2 మళ్ళీ 4 కదండి, సారీ 5 కదా, 1 2 3 4 5 6 7 అర్థమైంది కదండి అక్కడికి. అవునండి, అంటే తక తక్కిట తక్క దిన అది అదొక విరుపు. అవును, తక్కి తక్క తక్కిట తక్క దిన అన్నాం, అంటే ఇక్కడ అక్షరాలు రాసాం అనుకోండి మనం, తక్క రాసం ప్రభు అది తక్కిట నీవే, రెండు అక్షరాలు 3 ప్రభు నీవే చెప్తున్నాను అంటే అవును విరుపు. తక్క దిన ఒక చెప్పండి, ప్రభు నీవే దీవేనా, 4 అక్షరాలు ది, 2 అక్షరాలు వేనా, ప్రభు నీవే దీవేనా, 7 అక్కడికి 7 అక్షరాలు అయ్యాయి. అవునండి, అర్థమైందండి అది. ఓఎస్ ఓఎస్ అర్థమైందండి. ఇప్పుడు అదొక విరుపు. ఇప్పుడు తిస్ర జాతి త్రిపిడ తాళానికి వచ్చాం అనుకోండి. అవునండి, ఈ తిస్ర జాతి త్రిపిడ తాళం కూడా 7 అక్షరాలే. అవునండి, అంటే 3 2 5 2 7 అవునండి, అంటే తక్కిట తక్క తక్కిట తక్క దిన. ఇప్పుడు తక్కిట అన్న దానికి ఒక పదం, ఓ పదం తక్కిట ఓ పదం రాసుకోవచ్చు, తక్క దిన ఇదొక విరుపు. అవునండి, మిశ్ర జాతి ఆకతాళానికి వచ్చారనుకోండి 7 అక్షరాల, దాని ఆ విరుపు ఎలాగైనా చెప్పుకోవచ్చు, తక్క దిన తక్కిట తక్క తగ్గిట తక్క ఇట్లా. సో అక్షరాలు జాతులు ఏదైనప్పటికీ కొన్ని అక్షరాలు కేవలం విరుపుతో మనం పదాలను విరిచి మనం చెయ్యొచ్చు. అది నెక్స్ట్ అండి, అంటే ఇక్కడ భాష మీద కూడా మనకు పట్టు ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి. అంటే మీరు కంపోజర్స్ అయితే ఆ భాష మీద మేము ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎస్ అండి, అవునండి. ఇక్కడ చూడండి, తిస్ర జాతి ధ్రువ తాళం 11 అక్షరాలు, టంకిన జాతి రూపక తాళం 11 అక్షరాలు, మిశ్ర జాతి త్రిపిడ తాళం 11 అక్షరాలు. అవునండి, కానీ ఇక్కడ విరుపు వేరు. అంటే మిశ్ర జాతి ధ్రువ తాళంలో 3 లఘువులు ఒక ధృతం వచ్చింది. అవునండి, అంటే తక్క దిన తక్క తక్క దిన తక్క దిన 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 పావు పాట పదం రాయాలి మీరు. అవునండి, ఆశీర్వాదంగా రెడీగా ఉన్నారు రాయడానికి. అంటే ఇక్కడ లెక్క ఎలాగంటే హ్రస్వం, అంటే చెప్పాను కదా ఇంత మునుపు, క అన్నది ఒక అక్క ఒక ఒక అక్షరం, కా దీర్ఘానికి వస్తే 2 అక్షరాలు, అట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు సంకీర్ణ జాతి రూపక తాళానికి వచ్చేసరికి అది 11 అక్షరాలే, కానీ ఒక ధృతం ఒక లఘు ఉంది, అంటే తక్క సంకీర్ణ జాతి అంటే 9 అక్షరాలు, అది మళ్ళీ 2 9 11. సో తక్క ఎవరైనా చెప్పగలరా అది, తక్క తగిట్లో 11 అక్షరాలు సంకీర్ణ జాతి రూపక, అమ్మా చెప్పండి ఎవరు చెప్తారు చెయ్యండి అమ్మా, ఎవరైనా చెప్తారా తక్క తగ్గిట తక్క దిన, ఇది తీసుకుని ఒక లెక్క చెప్పాలి మీరు అది 11 అక్షరాలు. అసలు యాక్చువల్గా స్పందన 4 ఇయర్స్ కర్ణాటక ట్రైనింగ్ అయిందటండి, కర్ణాటక మ్యూజిక్, కర్ణాటక మ్యూజిక్ లో 4 ఇయర్స్ ట్రైనింగ్ అయిందట స్పందన. చిన్నప్పుడు ఫోర్త్ స్టాండర్డ్ టు ఎయిత్ స్టాండర్డ్ నేర్చుకున్నా.
అయితే ఇప్పుడు 11 అక్షరాలు చెప్పమన్నా ఎవరన్నా తక తకి తక తక తకిట తక దిన తక తక తకిట తక దిన తకిట తక దిన అంటే తక తకిట తక తక తకిట తక దిన తక తకిట తక దిన తక తకిట తక దిన తక స్పీడ్గా చెప్పు తక తక తకిట తక దిన తక తక తకిట ఎక్కువైపోయమ్మా ఎక్కువైపోయాయి తకిట తక తక దిన తకిట తక తక దిన తకిట తక తక దిన తకిట తక తక దిన విరుపు చూసారా 11 అక్షరాలనే అటు ఇటుగా మార్చుకుంటే మీరు పదాలు రాసేటప్పుడు ఒక కొత్తదనం వస్తుంది తక తకిట తక దిన 11 తకిట తక తక దిన 11 తక దిన తకిట తక 11 సో ఆ ఆర్డర్ అలా రాసుకుని ఒక పదం రాస్తే ఒక పల్లం అయిపోతుంది మీకు నెక్స్ట్ వెళ్దామండి అంటే ఈక్వల్ స్వరాలు ఈ అన్ని చదువుల్లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తిస్ర జాతి మత్స్యతాళం వచ్చేసరికి 8 ఉన్నాయి మిశ్ర జాతి మత్స్యతాళానికి 16 ఉన్నాయి కన్న జాతి జంపితాళానికి 8 అక్షరాలు ఉన్నాయి 16 అన్న 8 8 16 అంతే అవునండి అక్కడ విరుపు తేడా అంటే తిస్ర జాతి మత్స్యతాళం వచ్చేసరికి రెండు లఘువులో కుదురుతాం తిస్రా అంటే 3 3 3 6 2 8 అంటే ఏమైంది ఇక్కడ తిస్ర జాతి కాబట్టి తక్కిట తక్క తక్కిట తక్కిట తక్క తక్కిట తక్కిట తక్క తక్కిట అదే లెక్కలో మిశ్ర జాతి మత్స్యతాళం చెప్పినప్పుడు 16 వస్తాయి మిశ్ర జాతి అంటే 7 7 7 14 14 + 2 16 ఇప్పుడు 7 చెప్పాలి ముందు తక్కి తక్క తక్కిట తక్క దిన పాట రాశారంటే రాగం తీసుకుంది జంపితాళానికి వెళ్ళారు అది 8 అక్షరాలు ఇక్కడ అనుదృతం ఉంది అంటే లఘు ఒక అనుదృతం ఒకటే లెక్క అంటే చాలు నెక్స్ట్ మళ్ళీ మీకు దృఢం ఉంటుంది ఈ లఘు ఖండజాతి కాబట్టి ఖండజాతి అనగా 8 అక్షరాలు 5 5 5 1 6 2 8 సరిపోయింది ఇప్పుడు చెప్పు ఖండజాతి జంపితాడన్న తెగిటి తగ్గట్లో చెప్పు ఇంకొకరికి ఎంతా ఉండవు మన ఇంకెవరున్నా ఇంకా ఎవరున్నారు ఏమా సౌమ్య ఏమైనా ట్రై చేస్తావా అంటే ఇదిగోమ్మా ఇది లఘువు అనుదృతము 5 1 2 8 అంటే 8 అక్షరాలని మనం రకరకాలుగా విరుపులు చేసి అదే తాళం విరుపులు చేసుకుని సాంగ్ చేసుకుంటాం కనుక ఒక సాంగ్ చేయడానికి తాళం అంత అవసరం ఈ తాళాలు మనకి ఇప్పుడు ఈ ఇప్పుడు మన రెగ్యులర్ తాళాలకు వచ్చేసి కానీ ఆ నేమ్స్ గుర్తు పెట్టుకుంటే రేపు మీరు సాంగ్ చేసిన ఒక తెలుగు పాట ఇంగ్లీష్ లో తర్వాత వెళ్దాం ముందు మన తెలుగులో ఒక సాంగ్ చేసిన ఆ రాగం ప్లస్ అక్కడ తాళం మెన్షన్ చేసినప్పుడు ఇది కంపల్సరిగా శాస్త్రంలో ఆ తాళం మెన్షన్ చేయాలి తప్పదు అందుకని సులువుగా ఒక్కోసారి మీరు రూపక తాళం తిప్పు తాళం జంపి తాళం ఇది ఇది ఎలా పెట్టుకోవచ్చు అయ్యరాజ్ చాలు తిప్పుట తాళం 7 అక్షరాలు రూపక తాళం 6 అక్షరాలు ఆది తాళం 8 అక్షరాలు
అవండి ఎలా తిస్ర జాతి ఆకితాళం అంటే మూడు అక్షరాలు తత్వస్థ జాతి ఆకితాళం నాలుగు అక్షరాలు ఇది తెలుసుకుంటే చాలు ఓకేనా అందరూ చేతులు ఒకసారి చూపించండి మీరు మీరు గ్యాలరీలో ఉన్నారండి గ్యాలరీలో ఉండండి గ్యాలరీ కనిపిస్తుందా గ్యాలరీ అర్థమైందమ్మా ఓకే గ్యాలరీ మాట ఫ్యూచర్ కంపోజర్స్ మీరే గ్యాలరీ అర్థమైందా అని అడుగుతున్నారు వీడియో హ్యాంగ్ అయినట్టు ఉందండి ఇది మనం మళ్ళీ మన క్లాస్ లో మనం చూస్తాం కానీ జ్ఞాపకం పెట్టుకోండి ఇది పవర్ పాయింట్ పంపుతాను కావాల్సిన వాళ్ళకి అంటే పంపించమంటే నేను అందరికి పంపిస్తాను సార్ అంటే ఇది అయిన తర్వాత అంటే మనం ఏదో ముక్కలు ముక్కలకి కాకుండా కాకుండా ఓకే సార్ ఓకే అలా పంపించుకుంటే బాగుంటుంది సరే అండి ఓకే జాయిస్ ఏం చూసానండి జాయిస్ వచ్చిందా జాయిస్ వచ్చింది జాయిస్ వీడియో ఆన్ చేయమా జాయిస్ కవిత గారు జాయిన్ అయిపోయారు అదే జాయిస్ వీడియో ఆన్ చేస్తుంది ఒక నిమిషంలో జాయిస్ పేరే కనిపిస్తుంది చూడండి కన్నబాబు కనబడుతున్నాడు వెరీ గుడ్ ఉందా ఉందమ్మా వినాలి తప్పకుండా వినాలి తాళం ఉన్నది ఇంకా ప్రాణం పాట తాళం రాగాలు ఒక ఎత్తు అయితే తాళం అన్నది చాలా అవసరం ఓ ఇలాంటి ఒక ఐడియా ఉన్నారన్నది ఇప్పుడు మిగిలిన కంపోజర్స్ చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు కూడా కదా కనుక మీకు మీకు ఒక పాట రాసి పాడుకునే స్టేజ్ కి మీరు రావాలి నేను ఈ పాట చేశానండి అని నాకు వినిపించాలి ఈ రాగంలో ఈ తాళంలో నేను ఈ పాట తీసానని మీరు చెప్పాలి అందుచేత ఇది ఎన్నిసార్లు రిపీట్ చేయాలన్నా చేస్తానే ఉంటాం రాగాలతో పాటు కనుక చూడండి అంటే ఇంత సిస్టమ్ మన ఇండియన్ క్లాస్ సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో లేదు హిందుస్థానీ కూడా చెప్తాను హిందుస్థానీలో కూడా ఓన్లీ 35 రాగాలు ఉన్నాయి ఓన్లీ 35 రాగా సార్ హిందుస్థానీ వెన్ యూ కమ్ టు సౌత్ ఇండియన్ క్లాసికల్ ఇది మహాసముద్రం అంటే మీరు ఎన్ని రకాలుగా పాటలు చేయొచ్చు ఒకటి ఒక్క ఫీల్ ఉంటుంది ఆ ఫీల్ కూడా చెప్తాను ఒక్కొక్క పాట ఒక్కొక్క రాగం తీసుకుంటే ఆ రాగంలో ఒక ఫీల్ ఉంటుంది ఇప్పుడు ఇందాక ఆశీర్వాదం గారు ఒక పాట పాడారు చక్కగా అంటే ఆ ఫీల్ చూడండి అందరు దానిలో ఒక ఆర్ద్రత ఇప్పుడు మనం చేసే పాటలన్నీ దేవుడి మీద కోపంతో చేసేవి లేవు ఎవరన్నా గుడ్డు పెట్టవా అది ఎలా అడగం మనం ప్రతిదీ ఆర్ద్రతే అంటే మనం దేవుణ్ణి పాటలు మనం చేస్తాం కాబట్టి ప్రతిదీ కూడా ఆర్ద్రతతో ఉన్నది కాబట్టి ఆ రాగాలు ఏంటో ఇప్పుడు చూస్తాం మనం ఇప్పుడు వెళ్ళిపోతాం ఆ రాగాల్లోకి ఇది ఒక్కటి మీకు అర్థమైపోయిందంటే తర్వాత ఒక పాట రాయాలి అంటే తప్పకుండా తాళం తెలియదు ఇప్పుడు ఎవరు పాడారు సౌమ్య సౌమ్య పాడింది సౌమ్య పాడారు ఇప్పుడు ఆ తాళం కానీ మీకు ఫస్ట్ తాళం పట్టుకోవాలి ఆ తాళం తెలిసినప్పుడే ఆ పాట స్వరం రాగా పగారి ఆది తాళంలో ఉంది గారి గామాప అంటే ఎనిమిది అక్షరాలు ఎనిమిది అక్షరాలు చెప్పుకుని వస్తాయి చూస్తాం ఇలా మీరు స్వరం రాయాలి అంటే ఆ తాళం మీకు తెలిసి ఉండాలి ఫస్ట్ పాట తెలుస్తుంది పాట తాళం తెలిసినప్పుడు అప్పుడు నోట్స్ రాస్తాం రాయగలుగుతాం ఏదైతే వెస్టర్న్ నొటేషన్ షీట్ మ్యూజిక్ అంటారు ఆర్ అన్ ఇండియన్ మ్యూజిక్ ఇక్కడికి ఈ వేళతో నేను తాళం ఇప్పుడు తాళం చాప్టర్ క్లోజ్ చేస్తున్నాను మధ్య మధ్యలో ప్రశ్న వేస్తాం తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకొక విషయము శాస్త్రం ఉంది ఇప్పుడు నేను ఒక పుస్తకం రాశాను ఆ పుస్తకంలో గీతాలు అన్నీ మనం మన సాధనలోకి తీసుకొస్తాం కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న పాటల్లోనే చాలా శాస్త్రం ఉంది నేను చెప్పాను కదా ఒక 5 రాగాలు మీరు ప్రాక్టీస్ చేస్తే మీ గొంతు సెట్ అయిపోతుందని
ఐదు మనకు అక్కడ దొరుకుతాయి. అది కానీ ప్రాక్టీస్ చేస్తూ ప్లస్ శాస్త్రం ఒరిజినల్గా వాళ్ళు చేసిన, ఇప్పుడు నేను కృష్ణ ఏం చేసిన కొన్ని గీత గీతం కీర్తన పాట కృతి వర్ణ ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి. గీతం అంటే మీకు పల్లవి చరణం ఉండదు, వింటున్నారండి అందరూ గీతం అంటే పల్లవి చరణం ఉండదు. ఇప్పుడు కేవలం పాడింది గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప గ గ కారణం నాతో జాయిస్ నాతో ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప గ గ రి స రి గ గ గ రి ప గ రి రి స గ రి స స ద స. ఇదేంటి ఫుల్ గా వెళ్ళిపోయింది ఇక్కడ, ఇక్కడ పల్లవి లేదు ఏమి లేదు. ఇప్పుడు కరుణాధర ఎవరండి? జాయిస్ వాయిస్ ను తర్వాత కేరళ వాయిస్ అవుతుంది. కరుణాల ధర పాల జయ సాగర సో కంటిన్యూస్ గా నీకు పల్లవి లేదు, చరణం లేదు. సని సాద ని స రండి నాతో సని సాద ని సా ని క ప మ గ మ ప ద ప మ గ రి స ప మ గ మ రి గ స ని స ని స రి స ని ద ని స ని ద ప స స స ని ద ప మ గ మ ప ప మ గ రి ని పద మ ప ప గ మ ప రి గ ని సారి రి సని ద మ ప గ రి స ఊపిరి సలపకుండా పైన ఉండి కిందకు వచ్చేసాం. మావంద పులి దీనుల మని తలంచి ఈ గీత వరకు మనకు ఊపిరి అందదు, అలా ఉంటుంది. సో ఇప్పుడు ఏముంది, పల్లవ లేదు, చరణం ఉండదు. సో దిస్ ఈస్ కాల్డ్ గీతం. కీర్తన అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నారు. ఇదేంటంటే పల్లవి చరణం ఒకటే రాగం ఉంటుంది. పల్లవి కూడా అంటే ఇప్పుడు దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము వినూదుడా పద అదే చూను, మిగతా అన్ని అదే రెండో చరణం ఏదో ఉంది అట్లాగా. దేవుడే తోడుగా
ఒక రెండు వచ్చారు మూడు వచ్చారు నాలుగు అన్ని అన్ని కూడా అదే ప్యాటర్న్ లో ఉంటుంది. మనం టేక్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ హిమ్ కూడా అంతే. ఫస్ట్ స్టాంజాలో ఏ ట్యూన్ ఉంటుందో సెకండ్ కూడా అదే, థర్డ్ అదే, మార్పు ఉండదు. దిస్ ఈస్ కాల్డ్ కీర్తన. ఒక ఒక పల్లవి పల్లవి అనో మనం ఒక ఇది మనం జనరల్ గా ఆడిస్తాం పల్లవి అని, అదే ట్యూన్. చరణాలు కూడా సేమ్ అదే ట్యూన్. ఇప్పుడు పాటకు రాగానే పాట పల్లవి మొదటి చరణం రెండో చరణం మూడు పల్లవి వేరు చరణం పల్లవి వేరే ట్యూన్ ఉంటుంది చరణం వేరే ట్యూన్. సో అక్కడ వరకు మనకి కావాల్సినవి ఇదే. కీర్తన చేస్తారా, పాట చేస్తున్నారా, కృతి వేరు. కృతి దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ లిరిక్స్ ఉండవు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక దాన్ని బాలయేసు కూడా వాడుతున్నాను నా కృతి బాలయేసు జనన మాయ జగతి శుభకరమై బాలయేసు జనన మాయ జగతి శుభకరమై. ఒకే దాన్ని బాలయేసు జననమాయే జగత్ శుభకరమాయే అంతే అంతే. దాన్ని 10-15 రకాలుగా పాడేస్తాం. అంటే కృతిలో లిరిక్స్ తక్కువ ఉంటాయి, స్వరాలు అనుకుంటూ బాలయేసు జననమాయే జగతి శుభకరమై మొదట అన్నదానికి రెండోది అన్నదానికి మూడోది అన్నదానికి తేడా ఉండదు. ఒక 10 రకాలుగా దాన్ని శృతి చేస్తాం స్వరాలతో. పానీని పని నగరిని పానీని పాని ఇలా స్వరాలతో ఆడుకుంటూ దాన్ని చేస్తాం. ఇది కేవలం శాస్త్రీయ సంగీతాన్ని పట్టు సంపాదించడం కోసం చేసే తతంగం అదంతా. కానీ కాంగ్రిగేషన్ లో సాంగ్ వచ్చినసరికి ఇవన్నీ పనిచేయవు. అందరూ పాడలేరు కదా పని పని ఇలాగ. నేనేదో ఇప్పుడు ఇది నేను మీకు నేర్పాలంటే మీకు కూర్చున్న లెసన్ అన్ని చెప్పాను. అదే మామూలు పాట కాంగ్రిగేషనల్ సాంగ్ అని ఉంటుంది. ఇప్పుడు నడిపించున్నానవా మార్గము చూపుము ఓ పావు గంటల అరగంటలో పాడేస్తాను మీరు నేను కూర్చొని నేర్పితే పాటలు. ఇవి కాంగ్రిగేషనల్ సాంగ్స్. సో కాంగ్రిగేషనల్ సాంగ్స్ డిఫరెంట్, వాటిని ప్రజలు పాడుకునేటట్టుగా కంపోజ్ చేయాలి. నేనేదో విద్వాంసు చెప్పి నేను సరిగమలు పాడేస్తే ఆ కాసేపు అబ్బా భలే పాడాడు రా లేకపోతే ఏదో అనుకుని వెళ్ళిపోతారు తప్ప పాట పట్టదు, పాట తెలియదు, ఇమీడియట్ గా వెళ్ళదు. అది అదేదో మన పండిత మన జ్ఞానాన్ని ఏదో చూపించుకోవడం కోసం అనిపిస్తుంది, అందంగా ఉంటుంది వినడానికి. కానీ ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీ స్వరస్థానాలు అన్ని క్లీన్ గా ఉంటాయి. ఇప్పుడు ఆ స్వరం అన్నప్పుడు అదే స్వరంలో మీరు అందరూ ఒకలాగే పాడతారు. స్వరం నేర్చుకుంటారు, వాయిస్ క్లీన్ గా ఉంటుంది. కా కా సా కాదన్న గలన్నాయే పగమ యేసు. కనుక శాస్త్రం నేర్చుకోవాలి ఒక ప్రక్కన, లలిత సంగీతం పాడాలి, అన్ని లలితంగా ఉంటాయి అవన్నీ, అవి పాడాలి. కాంగ్రిగేషనల్ సాంగ్స్ ఇంకా బాగా పాడతారు. ఇప్పుడు నడిపించిన చాలా చక్కగా పాడావు సౌమ్య. అంటే ఎలాగా నడిపించు నానావా ఎలా పాడొచ్చు దాన్ని కదా.
నడి సాంద్రమున్నదే ఇలా పాడొచ్చు. కానీ ఆ పాటకి సాంగ్ గాయకులు బ్యూటీ తెచ్చినప్పుడు నడి సాంద్రమున్నదేవా నవజీవన మార్గము వాయిస్ కంట్రోల్ ఆ బ్యూటీ ఆ భావం ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఈ సంగీత సాధన వల్ల మనకు వస్తాయి. అది నేను చెప్పి ప్లస్ తాళం లేకుండా పాడకూడదు. అది తాంద్రమునదేవా నవజీవన మార్గము క్లీన్ నోట్ ఇప్పుడు నోట్స్కి వెళ్దామండి. మళ్ళీ ఇప్పుడు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి వస్తాం. అలా కిందకి వస్తాం. టైం కూడా చూసుకోవాలి. హలో కలం గారు. ఓకే సార్, సారీ నా ది మైక్ మ్యూట్ అయిపోయింది. ఓకే సార్, చూడండి సార్ ఇక్కడ చూడండి ఓకే వాయిస్ కల్చర్ అండి. వాయిస్ కల్చర్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మధ్య స్థాయి అని చెప్పాను, అంటే C4 అన్నది మిడిల్ సి, మధ్య స్థాయి. అక్కడ కన్నబాబు ఉన్నాడండి ఒకసారి. నేను ఒక నిమిషం అండి, కన్నబాబు అసలు పేరు శాలం అనుకుంటా కదండి. లేరండి, లీవ్ అయిపోయినట్టున్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ, అంటే ఫ్రీక్వెన్సీస్ C4 అంటే సి నోట్ మన వాళ్ళు సంగీతంలో ఇక్కడ ఇండియన్ నోట్స్ లో ఒకటి శృతి అంటారు. ఒకటి శృతి, ఒకటి ఒకటిన్నర, రెండు రెండున్నర, మూడు మూడున్నర, నాలుగు నాలుగు, మూడు తర్వాత నాలుగు, మూడున్నర లేదు, నాలుగు నాలుగున్నర, ఐదు ఐదున్నర, ఆరు ఆరున్నర, ఏడు, ఇలా శృతులు. అది మన ఇండియన్ సెటప్. ఇక్కడికి వచ్చేసరికి సి, కానీ C4 అని ఎందుకన్నాం అంటే మధ్య స్థాయి ఇది మనకి. ఈ మధ్య స్థాయిలో చాలా మీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అందరూ గాయకులు కాబట్టి తాళం ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. సి నోట్ మనం పట్టుకుని పాడినప్పుడు దాని ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 261.63 ఇది. దాని వేవ్ లెంగ్త్ అంటే ఎంత అంటే 131.87. అంటే మనం పాడిన ఈ శబ్దం వేవ్ లో మారుతుంది రికార్డ్ చేసేటప్పుడు. ఆ వేవ్ లోకి వెళ్ళినప్పుడు దాని అది ఆ వేవ్ లెంగ్త్ అది. కనుక సి నోట్ కీబోర్డ్ లో ఆ నోట్ ఎంతసేపు పట్టుకున్నా అది అదే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, అటు ఇటు, నో ఫ్లక్చుయేషన్స్. కనుక మీ వాయిస్ ఆ ఫ్రీక్వెన్సీకి చేరితేనే మేము రికార్డ్ చేసినప్పుడు ఆ వేవ్ లెంగ్త్ కరెక్ట్ గా ఉంటుంది, లేకపోతే ఫ్లాట్ అటు ఇటు అవుతుంది. అట్లాగే సి షార్ప్ వరుసగా చూడండి, B4 వరకు ఈ ఫ్రీక్వెన్సీస్ లో మీరు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నెక్స్ట్ ఫ్రేమ్ కదా చూడండి, శంకరాభరణం, దాన్ని మేజర్ స్కేల్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే అంత వైట్ రీడ్స్ CDEFGAB ఇవన్నీ. ఇప్పుడు సి వాళ్ళ అంటే సి మేజర్ కార్డ్ అని అన్నాను నేను. అంటే కార్డ్స్ అన్నవి కాంబినేషన్ ఆఫ్ సమ్ నోట్స్, త్రీ నోట్స్ కాంబినేషన్. మళ్ళీ వెళ్తా ఉంటాను. ఇప్పుడు ఊరికనే వాయిస్ అన్నది ఎంత ఇంపార్టెంట్, అది ఎంత జాగ్రత్తగా మనం పాడితే ఆ ఫ్రీక్వెన్సీకి వస్తామని మీకు తెలియజేయడం కోసం చెప్తున్నాను, పిల్లలకి ముఖ్యంగా. కనుక ఏదో పాడుతున్నా ఉంటే ఒక స్వరం కలవచ్చు, ఇంకొక నోట్ కలవచ్చు, కానీ మొత్తం ఏడు నోట్లు కలవు మీకు ఈ వాయిస్ కల్చర్ లేకపోతే. కనుక ఈ ఫ్రీక్వెన్సీకి ఇప్పుడు సి మేజర్ కార్డ్ అంటే వెస్టర్న్ లో
చాలా ఇంపార్టెంట్. కార్డ్స్ మేజర్ కార్డ్స్ మైనర్ కార్డ్స్ అని తెలుసు, వినుంటారు మీరు. ఇక్కడ మేజర్ కార్డ్ అనగానే వాళ్ళు మూడు 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 ఇలా కార్డ్ పట్టుకుంటారు. అంత పెద్ద వినబట్టలేదండి. అంటే సి మేజర్ కార్డ్ నేను పట్టుకున్నప్పుడు సి నోట్ ఈ నోట్ జి నోట్ ఈ మూడు ప్రెస్ చేసి పట్టుకున్నాను అలాగా. దిస్ ఇస్ కాల్డ్ హార్మనీ కార్డ్. ఆ హార్మనీలో ఆ మెలడీ ఎప్పుడు వస్తుందంటే సి 261.63 ఈ 320 ఇది ఈ ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడే అది కార్డ్ అవుతుంది. కనుక మీరు మీరు ఇదేమైంది ఇక్కడ సా గా ప అయింది సాధారణ గాంధారం, సారీ షడ్జమం, ఈ అంతర్గాంధారం, జి పంచమం. ఈ మూడు ఒకేసారి అలా పట్టుకున్నప్పుడు ఈ ఫ్రీక్వెన్సీలోకి మీ వాయిస్ రావాలి, హార్మనీ లేదండి. అలాగ వరుసగా సారీ నెక్స్ట్ వెళ్ళండి. డి డి నోట్ వెళ్ళాం, చతుశ్రుతి రిషభం, శంకరాభరణం అరేంజ్మెంట్ లో శంకరాభరణంలో డి నోట్ పట్టుకుంటే డి మైనర్ కార్డ్ వస్తుంది అక్కడ, అది అరేంజ్మెంట్ లో వస్తుంది. ఇది రిపీట్ చేస్తాను మీకు, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్ సింగింగ్ అది కావాలి. మనం ఏదో పాడుతున్నాం అంటే మీ స్వరం చేరుతుందా లేదా ఫ్లాట్ గా ఉందా లేకపోతే షార్ప్ గా ఉందా అని ఎందుకంటామంటే అది రీజన్. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీకి మీరు రాకపోతే మీ వాయిస్ బాగాలేదన. కనుక వెనక్కి వెళ్ళండి ఒకసారి చెప్తాను, వెనక్కి అలా ఇంకా అండి, ఇంకా ఇంకా కొంచెం ముందుకి అంటే వెనక్కి ఇది ఇది అలా ఉంచండి అది. ఇక్కడ చూడండి శంకరాభరణం తీసుకున్నాం అనుకోండి మనం, సి సా అయింది, డి రి అయింది చతుశ్రుతి రిషభం, ఇ గా అయింది అంతర్గాంధారం, మా ఎఫ్ 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 నోట్ శుద్ధ మధ్యమం, జి పంచమం, ఏ దైవతం ఏ ఫోర్, డి ఫోర్ మీ. ఆ ఫ్రీక్వెన్సీస్ చూడండి సి 261 సంథింగ్, అది 262 కి చేస్తా ఉంటారు కొంతమంది, డి 293.8, ఈ 329 సంథింగ్, ఎఫ్ 349 అట్లా, జి 392. ఇవి ఈ ఇలాగ శంకరాభరణం మీరు కరెక్ట్ గా పాడారా లేదా అంటే మేము రికార్డింగ్ లో ఇది చూస్తాం, అక్కడ పక్కన వేవ్ లెంగ్త్ ఉంటుంది పర్ఫెక్ట్ గా. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేసి క్లాసికల్ నేర్చుకుని పాడే ఈ ప్రొఫెషనల్ సింగర్స్ అందరూ అలా ఉంటారు, పక్కన రికార్డ్ చేసినప్పుడు అక్కడ వేవ్ లెంగ్త్ ఎలా కనిపిస్తుంది సార్? మనకి మామూలు దీనికి వద్దాం. ఓకే అండి, రైట్ అండి. కనుక ఇప్పుడు అర్థమైందా? ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీకి మీరు చేరలేనప్పుడు, అంటే వీళ్ళు ఫిక్స్డ్ నోట్ చేశారు కదా సిడి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టోన్ ఉంది కదా, దానికి మీరు రీచ్ అయ్యి శంకరాభరణం పడగానే ఇప్పుడు అని నేను పాడేశాను. నా వాయిస్ రికార్డ్ చేస్తే అలా అలా ఉండదు, నేను గాయకుండా కదా. ఆ ఫ్రీక్వెన్సీ ఒక ఫ్లాట్ అవ్వచ్చు, షార్ప్ అవ్వచ్చు. ఇప్పుడు మైక్స్ పెట్టుకుని పాడేస్తూ ఉంటారు, మనకి ఏదో చేరిపోయింది స్వరం అని అనుకుంటాం, చేరదు. రికార్డింగ్ వచ్చేసరికి మీ వాయిస్ క్లీన్ గా తెలిసిపోతుంది, అంటే ఆ ఫ్రీక్వెన్సీస్ లో ఉందా లేదా అని. మాయమాడవ గౌడ రాగం తీసుకున్నాం సార్, శుద్ధ రిషభం పాడాను, శుద్ధ దైవతం పాడాను. ఈ శుద్ధ రిషభానికి శుద్ధ ఇందాక ఆ ఫ్రీక్వెన్సీ ఉంది అక్కడ సి షార్ప్ ఇవన్నీ, ఆ ఫ్రీక్వెన్సీకి మీకు చేరబోదండి సార్.
ఆ ఫ్రీక్వెన్సీకి మీరు రాకపోతే మీరు సింగర్స్ కాదు. నేను బాగా పాడుతున్నావు అని అనుకుని పొరపడుతూ ఉంటారు. దిస్ ఈస్ కాల్డ్ వాయిస్ కల్చర్ అని ఇంపార్టెన్స్ చెప్తున్నాను. కనుక కీబోర్డ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సి స్కేల్ వైట్ నోట్స్ తీసుకుని సరిగమ పదని అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఉండాలి అంటే పాట గాయకులు అవ్వాలి అని. అంటే గాయకులు అంటే ఒకటి చెప్తున్నాను, అది మహావరం, దేవుడిచ్చిన వరం. ఎంత వరం అంటే ఇప్పుడు రికార్డ్ చేస్తాం, దాని వెనక కీబోర్డ్స్ గిటార్స్ తబలాలు అందరు వాయిస్తూ ఉంటారు. అవునండి, ఎవరి పేరు అన్న తెలుసా మీకు? తెలీదు. పాట విన్న వెంటనే గాయకులు అబ్బా కవిత గారు పాడారు, సౌమ్య గారు పాడారు అని చెప్పుకుంటాం. కేరళ పాడింది, జాయిసీ పాడింది, అంటే గాయకులు మన నీరజ్ పాడాడు, ఆనంద్ గారు పాడారు అని చెప్పుకుంటాం. మ్యూజిక్ డైరెక్టర్ కూడా తెలియరు. ఏదో ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి ఆ పాట చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మేము ముఖం చూపిస్తున్నాం. ఇప్పుడు మేము 10 సంవత్సరాలు కలిసి రెహమాన్ తో మేము అందరం వర్క్ చేసాం. మేము కూడితే రెసిడెంట్ గా ఉన్నప్పుడు రెహమాన్ వాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్. ఎన్నో సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్ అలాగే మాతో అక్కడ కోటి గారికి వాయిస్తూ ఉన్నారు. ఆయన ఎవరికి తెలియదు కదా, ఆయన ఒక గొప్ప దర్శకుడు, సంగీత దర్శకుడు అయిన తర్వాత ఆయన కంపోజిషన్స్ అన్ని ఫేమస్ అయిన తర్వాత అప్పుడు ఆయన పరణ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ గారు, మేము దిలీప్ అనేవాళ్ళం ఆయన అని చెప్పుకున్నారు. అదన్నా మీడియా వచ్చింది కాబట్టి సంగీత దర్శకుల పేర్లు తెలుస్తున్నాయి, కానీ గాయకులు అలా కాదు. చిర స్థాయిగా అలాగ పాటలు వింటూ ఉంటాం. ఇప్పుడు మీరు రికార్డ్ చేసుకుంటే మీరు పాడిన పాట రికార్డ్ ఆనంద్ గారు మంచి పాట రికార్డ్ చేశారు, ఆయన పాట వినిపిస్తుంది మాకు ఆ గొంతు, దానిలోనే పరవశించిపోతూ ఉంటాం. సంగీత దర్శకుడు రైటర్ కూడా గుర్తుండరు, పాపం లిరిక్స్ ఎంతో చక్కగా రాస్తారు వాళ్ళు కూడా గుర్తుండరు. అందుచేత మీ అందరికి మంచి గాత్రం దేవుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని కాపాడుకుని దేవుని కోసం వాడ, అది నా కోరిక. వాయిస్ కల్చర్ అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాయిస్ కల్చర్ ఇస్ కనుక గాయకులుగా పుట్టడం అది ఒక అదృష్టం దేవుడు మనకిచ్చిన. అంతే కదా, మీరు అందరూ ఆ ప్రేజన్ వర్షిప్ పాడుతుంటే వెనకాల కీబోర్డ్లు గిటార్లు పక్కన మీ వాయిసే వింటాం. అది ఎవరు చేశారని కూడా అడగం. ఇప్పుడు ఆశీర్వాద్ గారు ఒక మంచి పాట పాడారు ఇందాక, ఆయన గొంతులో వచ్చి మేము పరవశించిపోయాం. ఇప్పుడు ఆయన లిరిక్ రైటర్ ఎవరో తెలియదు, ఆ పాట చేసింది ఎవరో తెలియదు, ఆయన అది గుర్తు పెట్టుకో. చాలా మంది వీడియోలు మూసేశారు. కనుక హనీ వాయిస్ అది వింటున్నారు కదా, వింటున్నారు. కనుక ముఖ్యంగా ఇప్పుడు కేరళ ఏజ్ ఉంది, జాయిసీ ఇలాగా ఇప్పుడు అక్కడికి ఏదో మీరు సౌమ్య లేదా కవిత పెద్దోళ్ళు అయిపోయారని కాదు, అంటే అక్కడ నుండి వాళ్ళు ఆ పాట పాడే విధానం అన్నీ నేర్చుకుంటే ఫ్యూచర్ లో చాలా దీవెనలు మీరు. ఇప్పుడు అది ఇక్కడతో ఆ ఫ్రీక్వెన్సీస్ నేను ఎందుకు చెప్పానంటే మీకు చాలా మందికి తెలియదు. ఇప్పుడు సాధారణ ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా, ఐఎమ్ నాట్ ఏ సింగర్, నేను ఐఎమ్ ఏ కంపోజర్. నేను పాట చేసినప్పుడు ఒక సంగీతం నాకు పలకపోతే నేను ఆ హార్మోనియం మీద చూపిస్తాను వాళ్ళకి. దీంట్లో చిత్ర గారు చాలా అద్భుతం, ఆవిడ నాకు చాలా పాటలు పాడింది. చిత్ర గారు వినుంటారు, నా హ్యాండ్ చూస్తుంది ఆవిడ. నేను పాట నేర్పేటప్పుడు ఆ హ్యాండ్లో నా గొంతులో పలకిన సంగతులు అక్కడ పలుకుతాయి. అంటే ఒక ఏదో ఒక సంగతి వేస్తా అక్కడ, అది ఎగ్జాక్ట్ గా పట్టుకుంటారు వాళ్ళు ఆ సింగర్స్. మ్యూజిక్ డైరెక్టర్ గొంతులో నుండి ఒకవేళ ఆ వాయిస్ రాకపోయినా అక్కడ అది ఇన్స్ట్రుమెంట్ లో చూపిస్తాం మేము, ఇది ఫీల్ రావాలని. అది కావాలి, దానికి మీరు అర్హులు, నేను కాదు. నేను పాట చేస్తే దాన్ని ఇప్పుడు నేను కృతులు చేశాను, నేను
నేర్పుతారు. ఆ మనోగారు వచ్చి పాడాడు ఆయన అక్కడ, అది ఆ వీడియో పెడతా చూడండి. ఆయన క్లాసికల్ సింగర్ బాగా నేర్చుకున్నాడు కాబట్టి ఆయన పిలిచి కేరళ నుండి వచ్చాడు ఆయన. ఆయన కూడా సినిమా పరిశ్రమలో ఉంటారు. మనో ఇమ్మానుయేల్ గారు మొన్న కళాభారతిలో కృతులు మూడు కృతులు నేర్పారు. ఇదే ఇదే కాదన్న అదొకటి అందులో ఆయన పాడు. నేను ఎందుకు పాడలేదు అరే, నేను నేను అర్హుడిని కాదు. పాట సృష్టించడం దేవుడిచ్చిన వరం, పాడతాను. ఇప్పుడు ఏదో పాడానని చాలా అబ్బా భలే పాడారా అంటే తప్పది, రికార్డ్ చేస్తే తెలుస్తుంది నా వాయిస్ మీద తప్పులు పాడేది. అందుకని స్వరం తాళం రాగం తాళం నేర్చుకోవాలి అయ్యా. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ సార్ తిసర తాళంలో స్వరం పెట్టానండి చివరిలో. ఓకే చూస్తాను, చూపిస్తాను. కేరళకి నిద్ర వచ్చేస్తుంది పాపం. చూడండి చివరి అంటే ఇగోండి ఇదా ఏదండి ఇది కనిపిస్తుందా చూడమనండి. దీన్ని ఏమైనా చూద్దాం ఒకసారి. చిన్న అక్షరాలు వచ్చాయి కదా, చిన్న అక్షరాలు ఉన్నాయి అయితే దాన్ని ఉండండి ఒకసారి. దేవుడే నాకు ఆశ్రయము స్వరం పెట్టాను అక్కడ మొట్టమొదట తక్కిట తక్కిట దాని పాట నేర్పుదామని. ఓహో దాన్ని యాక్చువల్ గా కొంచెం మనం పెంచితే బాగున్ను. అవదేమో కదా, అవుతుంది చూస్తాను. ఫ్రేమ్ మారుతుంది దాంతో నేను అక్కడ ఆపేశాను ఇంకా. ఓహో అసలు మామూలుగా అడిగి చూడండి ఏమన్నా కనపడుతుందేమో. ట్రై చేద్దాం. సరిగా పాప గమగా రీది సరిగా దాని సరినిస. అదే దగ్గర నుంచి చూస్తారండి మీరు చెప్పండి. ఇప్పుడు చూడ ఇప్పుడు కనిపించవచ్చండి చూడండి చూడండి అడగండి. అందరికి కనిపిస్తుందా? కొంతవరకు చేయొచ్చు చూపించండి. ఓకే కనిపిస్తుందటండి. కనిపిస్తుందా? అంటే అక్కడ చూడండి సరిగా పాప పాప పా కింద చుక్కలు పెట్టారు. చుక్క పెట్టారు అవునండి. అవును మందర స్థాయి అనమాట కిందకి. కష్టపడి పెడుతున్నాను సార్ నేను. అవునవును చుక్కలు పెట్టడం నాకు మహా ఇదైపోతుంది. అవునండి నేను నేను మీకు చేసి పంపిస్తాను. నేను కానీ ఆంధ్ర గారు కానీ చేయగలమండి మీకు. నేను స్క్రిప్ట్ పంపుతాను. అలానే విడుదల కానీ పెడితేనే వీళ్ళకి కరెక్ట్ గా అర్థం అవుతుంది. రేంజెస్ అర్థం అవుతాయి. అవునండి సరిగా పాప గమగా రేది సరిగా దాని సరినిస. పైన మీకు ఈ ఈ శృతులు కూడా చెప్పి ఐ మీన్ ఈ నోట్ కూడా చెప్పాను. సిడిఈ జిజి రాసేసాను మీకు శ్రమ ఇవ్వకుండా. సో సా సిగా తీసుకుంటే సిడిఈ జిజి సరిగా పాప గమగా రేరి ఈఎఫ్ఈడిడి అందరం ఆయన చెప్పాలి నాకు. ఇప్పుడు నా మన సిగ్నేచర్ సాంగ్ తర్వాత ఇదే మీరు సరిని. ఇప్పుడు ఇది పాడతారు చూడండి. సో సరిగా పాప గమగరేది సరిగా దాని సరినిస గపప గపప పదప మామ రిమమ రిమమ మపమ గరిస. చాలా సింపుల్ ఇప్పుడు పాడతా చూడండి. సరిగా పాప అందరి Thank you.
కంటిన్యూస్ గా పాడతా చూడండి. సార్ ఇది కీబోర్డ్ లేకుండా ఒకసారి పాడు సార్, కీబోర్డ్ సౌండ్ కీబోర్డ్ లేకుండా ఒకసారి పాడు సార్. ఓకే సార్, అన్ని మైక్లు ఆన్ చేశాను సార్, అన్ని మైక్లు ఆన్ చేశాను. అదే సరి గ పాప గ మ గ రి రి సరి గ సో దానికి కొంత ఒక ఎక్స్ప్రెషన్ సరిగ పాప గ మ గ రి రి సరిగ 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 దాని సరి నిస సరిగ పాప గ మ గ రి రి సరిగ దాని సరిగ దాని సరి నిస గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స స రి గ ప స రి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి రి స దేవుడే అది కాదు
దేవుడేనాకాశయంబు దివ్యమైన దుర్గము. అదేనా మళ్ళీ పాడాలా? అది కనుక ఇది తీసరం. తకిట దేవుడేనాకాశయంబు దివ్యమైన దుర్గము. అక్కడ మూడు అక్షరాలు మూడు సరిగా కదండి. పా రెండు పా మూడు సరిగా పాప గ మ గ మూడు రీ మూడు అక్షరాలు సరిగా మళ్ళీ మూడు దాని సరి మిసా ఇప్పుడు ఇస్రోలో ఒక పాట చెప్పారు కనుక ఈ స్వరాన్ని మీరు క్లీన్ గా పాడాలి. ఇది మీకు హోంవర్క్. అది అయిపోయింది పాడాలి మళ్ళీ. అది సార్ అది వాట్సాప్ లో మీరు వీడియో చేసి పంపిస్తే అందరికి నేను ఫార్వర్డ్ చేస్తాను. తప్పకుండా అండి రేపు చేస్తాను. సరే అండి ఓకే. సో సరిగా ఇది ఆది తాళంలో ఉంది. ఎందుకు ఆది తాళంలో ఉందో చెప్తాను. నాలుగు అక్షరాలు ఎనిమిది అక్షరాలు ఎనిమిది అక్షరాలు పాదాని పామగ గరి సానిదాని సీద పామగ పామగ రి గ ఫినిషింగ్ చూసారా గరి సీ సీద పరి గ ఎనిమిది అక్షరాలు ఎనిమిది అక్షరాలు వస్తాయి నోట్స్ రాస్తాయి. ఇది ఆది తాళం. ఇప్పుడు రెండు తాళాలు చెప్పాను మీకు ఎనిమిది అక్షరాలతోనూ. ఇదే నాలుగు అక్షరాలు కౌంట్ కూడా ఉంటుంది. నాలుగు ఎనిమిది అది అంటే షార్ట్ చేయడం అంతకంటే నాలుగు నాలుగు అది ఎనిమిది ఎనిమిది తీసరం తీసర అది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ గురించి ఎందుకు చెప్పారంటే ఆ ఫ్రీక్వెన్సీస్ అని మీరు బట్టి పడినా కదా బయాల్ చేయనాకల్లా. అది ఎందుకు వయసు వాటిని ఎందుకు చూపించానంటే ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ అక్కడికి చేరాలి మీ గొంతు. ఆ వేవ్ లెంగ్త్ కి రావాలి. దాన్ని దట్ ఈస్ కాల్డ్ వాయిస్ కల్చర్ అంట. మీకు రేపు పర్ఫెక్ట్ హార్మోనీ చెప్పినప్పుడు మనం పిల్లలు పాడతారు ఇప్పుడు సార్ సుప్రేనో ఆల్టో టెనర్ బేస్ ఈ నాలుగు నాలుగు శృతుల్ని కంబైన్ చేసి చెప్తాం. ఇంగ్లీష్ పడము వినపడలేదా? ఒక నిమిషం వెయిట్ 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 సా
ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ గుర్తున్నాయా నీకు ఆ పాట? మాది ఇంగ్లీష్ పాట. Praise the Lord, for glory and praise the Lord. సో ఇది సూపర్గా అంటాం. ఇంగ్లీష్ వెస్టర్న్కి వచ్చినప్పుడు ఇది ఒక ఇదొక ట్యూన్. ఇట్లాగే ఇంకొక మూడు ట్యూన్స్ ఉన్నాయి, సేమ్ లిరిక్స్, ఆల్టో, టెనర్, బేస్ అంటాం. ఈ నాలుగు, ఈ ఫోర్ పార్ట్స్ కంబైన్ చేస్తాం. పిల్లలు పాడతారు తర్వాత ఇందిరి గారు. దట్స్ కాల్డ్ హార్మోనీ. ఈ హార్మోనీకి రీచ్ అవ్వాలంటే ఈ ఫ్రీక్వెన్సీస్కి మీరు రీచ్ అయి తీరాలి. అది మీరు గాయకులుగా మీరు సాధన చేసుకోవాలి. ఓకేనా? మరి టైం అయింది. ఓకే. మా పాప అమ్మాజీ, అమ్మాజీ తల్లి చిన్న ప్రేయర్ చేయమా, ప్రైజ్ ప్రార్థన చేయమా, గట్టిగా నీ వాయిస్ నిలబడాలి. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం, స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, కృపా సత్య సంపూర్ణమైన దేవానికి గొప్ప నామకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఈ రోజు అంతట్లో మాకు తోడుగా ఉండి సహాయం చేసిన దేవ, ఇది రాత్రి సమయంలో నాయన ఈ సంగీతంలో తండ్రి మేము ఆయన ఈ విధంగా ఆయన నేర్చుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. తండ్రి పరిచయం చేస్తున్న పాస్టర్ గారిని అదే విధంగా ఆయన మహర్షి గారిని తండ్రి చూసి ఆశీర్వదించండి ఆయన, వారికి తోడుగా ఉండండి తండ్రి. నాయన మేము ఇంకను తండ్రి మంచిగా నేర్చుకుని తండ్రి నాయన నీ నామ మహిమార్థమై జీవించడానికి నీ యొక్క కీర్తన ద్వారా నాయన నిన్ను మహిమపరిచే విధంగా మేము నిలబడడానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థాంక్యూ సో మచ్. చాలా బాగా జరిగిందండి వేళ. అందరూ వచ్చారు, కొంతమంది లేట్ అవుతుంది, కొంతమంది మన సాధన. ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్ అయిపోయింది, తాళం చెప్పేశాను, రాగాల గురించి చెప్పాను. ఇప్పుడు ఈ రాగాలు, రాగాల్లో మనం చెప్పాను ఐదు రాగాలు మనం సాధన చేస్తాం. నేను పాడతాను, మీరు మీరు నాకు పాడి అప్పుడు ఆన్ చేశాను. మహర్షి గారికి గుడ్ నైట్ చెప్పేసండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. రైట్, అందరికి వందనాలు అండి. వందనాలు అందరికి. వందనాలు. గాడ్ బ్లెస్. థాంక్స్ అండి శాలిన్ గారు. రైట్ సార్, చేస్తాను వీడియో గురించి. ఎస్ సార్, ఇప్పుడే పంపించేస్తాను సార్. పాట పాట.